జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ డిజిటల్ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ మహిళా నేతల ప్రెస్ మీట్. హైదరాబాద్ మహానగరాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి ఊహల నగరం ఫోర్త్ సిటీకి మెట్రో ప్రతిపాదించడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మహానగరాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి ఊహల నగరం ఫోర్త్ సిటీకి మెట్రో ప్రతిపాదించడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో 2017 మొదటిసారి మళ్ళీ రెండోసారి 2021 మరి దాదాపు 69 కిలోమీటర్ల మేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్ననలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో 3వ అతిపెద్ద మెట్రో రైల్గా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి మరి చాలామందికి నగర పౌరులకి అందుబాటులో తీసుకొచ్చి మరి చాలా మరి అందుబాటులో తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రజలకు ఒక జీవనాన్ని మరి నాణ్యమైన జీవనాన్ని కొనసాగించే విధంగా కాలుష్యం తగ్గించే విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యే విధంగా చక్కగా క్వాలిటీ తయారు చేసి తీర్చిదిద్ది ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు అటు మెట్రో రైల్ని ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతోని రాయదుర్గం నుండి మరి అక్కడ మెట్రో అక్కడ రింగ్ రోడ్ పైనుంచి ఆ పనులకి శంకుస్థాపన కూడా చేసినారు. మరి ఆ దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులతో పాటు అనేక మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఆ ఒక్క ఉన్న రూట్ని కూడా క్యాన్సిల్ చేసేసినారు. ముఖ్యమంత్రి గారు వారి యొక్క అనాలోచన విధానంతో అశాస్త్రీయ పద్ధతితో వారు ఏమీ ఆలోచన చేయకుండా దాన్ని రద్దు చేసినటువంటి సందర్భం నేను ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నాను. అంతేకాకుండా 2వ దశ మెట్రో పనులకు అని చెప్పేసి మరి మొన్న బడ్జెట్లో కూడా దాదాపు మెట్రో విస్తరణకి 24,000 కోట్ల రూపాయలని మరి అవసరం అని చెప్పి అంచనా వ్యయం చేస్తే కేవలము ప్రకటించింది బడ్జెట్లో 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ ఇది కాకుండా కొన్ని 2 రోజుల క్రితం మెట్రో వాటర్స్ మెట్రో రైల్ వారు కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో రైల్ అని చెప్పి కొన్ని ప్రాంతాలన్నింటి కూడా వివరించుకుంటూ కొత్తగా 4th సిటీ కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాము, ప్రభుత్వము సూచించింది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది, 4th సిటీకి కూడా డిపిఆర్లు రెడీ చేయండి, 4th సిటీ కూడా ప్రతిపాదించండి అని చెప్పేసి మరి స్పష్టంగా మరి శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే 4th సిటీ అంటే కేవలం ఒక ఊహల్లో ఉన్న నగరం, అది కేవలము కల్పితమైన నగరం, అది ఇంకా పేపర్ పైన కూడా పెట్టిన నగరం, అది అంటే ఏమీ లేని నగరానికి మరి మెట్రో రైల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారు ప్రతిపాదించడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది, చాలా వింతగా ఉన్నది. కుటుంబ డిజిటల్ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రేషన్ కార్డు కోసం గత 10 ఏళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్ కార్డు రాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డిజిటల్ కార్డులు అవసరమన్నారు. ప్రతి పేదవాడికి కార్డును అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియంబర్స్మెంట్ తదితర అవసరాలకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కార్డు ఇవ్వాలి, వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అని ఆలోచన చేసి ఆ కార్యక్రమానికి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
ప్రారంభించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 గ్రామ పంచాయతీలు కానీ పట్టణ ప్రాంతాలలో వార్డులను కానీ తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించిన నేను మొన్న జరిగిన శాసనసభ ఉప ఎన్నికలలో శ్రీ గణేష్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు ఈ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించి అందులో నేనే పాల్గొని మీ అందరితో కలవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మీర్జా రిబుజుల్ అవేంది గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మీర్జా రహమల్ అలీ బేగ్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, ప్రభుత్వం యొక్క అధికారులు, కంటోన్మెంట్ ప్రజలందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక మంచి ఆలోచనను ఫ్యామిలీ డిజిటల్ కార్ ప్రారంభంలో పాల్గొని ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో, బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగిండ్రు. వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారి. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతోని వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రెస్ మీట్ పిల్లని చెప్పి అలా సమంత గారి మీద కానీ రాకుల్ ప్రీత్ సింగ్ మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖుల్ని మేము తీసుకురాలేదు. గత 10 సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ ఆపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు. మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు, మా అభివృద్ధి
అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం, కానీ ఏదైనా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి, కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఇమీడియట్ గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము ఈ రోజు ఏసీపీ గారికి సిఐ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము, లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి ఒక ఎక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చారు. బట్ పోలీస్ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే సొసైటీకి అందరూ ఒకటే, లా ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే అని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పినట్టు మేము భావిస్తాము. కాబట్టి వారిని కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను కూడా మేము కోరుతున్నాము. కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఏసీపీకి కూడా అలాగే సిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడిన కొండ సురేఖ గారు మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి ఏసీపీ గారు కానీ అలాగే సిఎస్ఆర్ కానీ సానుకూలంగానే స్పందించారు, తప్పకుండా చర్యలు తీసుకుంటామనే విషయంలో వాళ్ళు భావిస్తా విషయం చెప్పారు. అలాగే మాకు ఎక్నాలెజ్మెంట్ కాపీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది, ఒక కపుల్ ఆఫ్ డేస్ అడిగారు, ఇప్పుడు ఇచ్చిన సబ్మిట్ చేసిన కాపీస్ కూడా వాళ్ళు కోర్టుకి కూడా పంపించడం జరుగుతూ ఉంది. సో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్లు సుధాంశు త్రివేది న్యూఢిల్లీలోని బీజేపీ హెచ్ఈలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. आज सुबह जब आप सब लोग उठे होंगे तो एक बहुत ही स्ट्रेसफुल न्यूज पढ़ा होगा आप लोगों ने कि 5600 करोड़ का ड्रग हॉल हुआ है, ड्रग बस्ट हुआ है दिल्ली के अंदर में, और उसमें बहुत सारी चीजें निकल के आई हैं जो हमारे नेशनल स्पोक्स पर्सन और सीनियर लीडर बीजेपी के डॉक्टर सुधांशु त्रिवेदी आप लोगों को उसके बारे में डिटेल में बताएंगे. मित्रों, आज हम आपके समक्ष एक बहुत गंभीर परंतु चिंताजनक विषय रखना चाहते हैं. जैसा आप सभी ने अभी मीडिया में देखा होगा कि दिल्ली में 5600 करोड़ रुपए की ड्रग्स बरामद हुई हैं. ये क्वांटिटी इसलिए महत्वपूर्ण है कि यूपीए के शासनकाल में 2006 से 13 के बीच में सिर्फ 768 करोड़ रुपए की ड्रग्स की बरामदी हुई थी पूरे भारत में. यह वो दौर था 768 करोड़, यह वो दौर था जब मुंबई से लेकर पंजाब तक ड्रग्स की गिरफ्त में था. और अगर एक जगह पे 5600 करोड़ रुपए की ड्रग्स पकड़ी गई है, और यह भी बता दूं 14 से 22 के बीच में हमारी सरकार ने 22000 करोड़ रुपए की ड्रग्स पकड़ी, उससे अधिक चिंता की बात यह है कि इसका जो मुख्य आरोपी है, जो किंग पिन है, जिसका नाम तुषार गोयल है, जिसका डिक्की गोयल के नाम से सोशल मीडिया अकाउंट है, वो इंडियन यूथ कांग्रेस के आरटीआई सेल का चीफ है. बहुत गंभीर बात है, यानी अब यह बात साफ हो रही है कि राहुल गांधी की मोहब्बत की दुकान में अभी तक नफरत के सामान तो दिख रहे थे, अब नशे का सामान भी मिलने लगा है. और यह बात हम आपके समक्ष केवल आरोप लगाने के लिए नहीं कह रहे हैं, हमारे पास वो इंडियन यूथ कांग्रेस के में मुख्य आरोपी तुषार गोयल का अपॉइंटमेंट लेटर है. ये 24 मार्च 2022 और महत्वपूर्ण बात यह है कि इस अपॉइंटमेंट लेटर में राहुल गांधी जी और सोनिया गांधी जी का भी जिक्र है. मैं आपके समक्ष पढ़े दे रहा हूं, लिखा हुआ है कि डियर मिस्टर तुषार, आई हियर बाय प्लीज टू अपॉइंट यू एज चेयरमैन आरटीआई डिपार्टमेंट ऑफ दिल्ली प्रदेश यूथ कांग्रेस विद इमीडिएट इफेक्ट. आगे की लाइन इंपॉर्टेंट है. इंडियन यूथ कांग्रेस इज कॉन्फिडेंट दैट यू विल डिवोट योरसेल्फ टाइम एंड एनर्जी फर्दर स्ट्रेंथनिंग द ऑर्गेनाइजेशन विद एज द कांग्रेस पार्टी अंडर द एबल एंड डायनेमिक लीडरशिप ऑफ श्री राहुल गांधी जी, श्रीमती सोनिया गांधी जी, श्री कृष्णा अल्लावर जी इंचार्ज इंडियन यूथ कांग्रेस एंड श्री श्रीनिवास बीवी द प्रेसिडेंट. अब बताइए, अब हमारा सीधे उनसे सवाल है, अगर ये आरटीआई सेल का चीफ था तो आज देश की हर जनता का श्री दीपेंद्र हुड्डा जी के साथ इनकी फोटो है.
मामला इतना ही नहीं है, अन्य वरिष्ठ नेता कांग्रेस के ऑर्गेनाइजेशन सेक्रेटरी केसी वेणुगोपाल जी के साथ इनकी फोटो है। फोटो तो कई बार पब्लिक डोमेन में कोई भी खिंचा लेता है, मगर एजेंसियों को उसके फोन से दीपेंद्र हुड्डा जी का नंबर भी बरामद हुआ है। अब इसके बाद बहुत साफ हमारा मानना है कि दिस इज अ राइट टू इंफॉर्मेशन ऑफ एवरी सिटीजन ऑफ द कंट्री एंड हरियाणा कि कांग्रेस का इससे क्या कनेक्शन है। यदि दीपेंद्र हुड्डा जी के साथ ना सिर्फ फोटो है बल्कि उसके मोबाइल में उनका नंबर है, यूथ कांग्रेस का अपॉइंटमेंट लेटर है जिसमें डायनेमिक लीडरशिप एंड ब्लेसिंग्स ऑफ राहुल जी और सोनिया जी का भी जिक्र है, तो अब ये सवाल बहुत गहरे होते हैं जिसमें हमारे दो तीन प्रमुख सवाल हैं। नंबर वन, ये जो पैसा बरामद हुआ है ये पैसा कांग्रेस पार्टी के एक पदाधिकारी के ड्रग तस्करी में इन्वॉल्व होने का है, तो क्या इससे पहले अन्य पैसे भी आ चुके हैं? कांग्रेस पार्टी इसका जवाब दे, ये शक पैदा होता है। दूसरा शक, ये जो पैसा है क्या ये चुनाव की प्रक्रिया के लिए तो नहीं प्रयोग हो रहा था? 5,600 करोड़ रुपए किस पर्पस से था और कांग्रेस पार्टी से इसका क्या संबंध है? కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుండి 12వ తేదీ వరకు రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులంతా విశేషంగా తరలివస్తున్నారు. దీంతో ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. అయితే ఈ ఉత్సవాల్లో నిత్యం లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లను చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా దాదాపుగా 4,500 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీని సీసీ కెమెరాలు డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లను చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. మరోపక్క ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను కూడా ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కొడుకున్న రేవంత్ రెడ్డిని చూసినా మనం, చిట్టినాడు అని చెప్పని పాపం కేటీఆర్ గారు అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. నేను కాంగ్రెస్ లో ఉన్న ఆ రోజుల్లో ఐ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. ఏందా పిచ్చిపట్టిందా రేవంత్ రెడ్డికి, ఏమన్నా మైండ్ దొబ్బిందా? ఎందుకు అబ్బాయి మెంబడి పడతా ఉన్నాడు, బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నాడు? ఒక రాజకీయ నాయకుడే ఉండి లావుగా ఉంటే లావుగా చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం న్యాయమేనా అని చెప్పని ఆ రోజు మేము లోపల మాట్లాడుకున్నాం. చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసినాం, కానీ మొండోడు నేను బట్టిన కుందేటి మూడే కాలని చెప్పని ఆయన అట్లా వివరించింది. ఇవాళ నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు దయచేసి నేను తెలంగాణ సమాజాన్ని లోతుగా ఆలోచించాలని చెప్పని కోరుతాను. ఇట్స్ అ పర్వర్టెడ్ కల్చర్ బీయింగ్ ప్రమోటెడ్ బై మిస్టర్ రేవంత్ రెడ్డి, పర్వర్టెడ్ కల్చర్. ఈ పర్వర్టెడ్ కల్చర్ తోటే కొనసాగింపుగా మేము లైమ్లైట్లో ఉండాలా? దురదృష్టం ఏంటంటే ఈ మాటలకే మీడియా ఎక్కువ ప్లేట్ బ్రేకింగ్లు ఇస్తుంది, చాలా ఇట్లా ఫోకస్ పెట్టి మరీ చూపెడుతుంది. పెద్ద పెద్ద ఫ్రంట్ లైన్ న్యూస్లలో చూపెడుతుంది, పేపర్ల బ్యానర్లు వేసి చూపెడతారు. ఈ చూపెయ్యడంతో ఏమైపోయిందంటే అబ్బో రేవంత్ రెడ్డి బాగా హీరో అయిపోయింది, ఇట్లా మాట్లాడే బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి అయ్యింది కదా, మరి మేమెందుకు ముఖ్యమంత్రులు కావద్దు, మేమెందుకు మా మంత్రి పదవులు ఇంకా బలంగా కొనసాగించుకోవద్దు అన్నట్టు ఒక కొనసాగింపు ధోరణి ఇవ్వాలా? అటు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడినా లేదు కొండ సురేఖ మాట్లాడినా ఈ రకంగా కొనసాగింపు ఏం మాటలండి? ఏమైనా అర్థం పర్థం ఉందా? కేటీఆర్ గారు డ్రగ్ అడిక్టెడ్ అట, సినిమా యాక్ట్రెస్లు అందరికీ డ్రగ్స్ ఇస్తాడట, వాళ్ళను పెళ్ళిళ్ళు చే వాళ్ళను కెరియర్స్ నాశనం చేస్తున్నాడట, రేవ్ పార్టీలట. అరే ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ, హైదరాబాద్ను బ్రాండ్ హైదరాబాద్గా ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దినటువంటి ఒక వ్యక్తిని తన ఉద్యోగాన్ని జీతాన్ని జీవితాన్ని వదిలిపెట్టి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఆయన సిగరెట్ తాగాడు జీవితంలో, డ్రగ్ల ముచ్చడు దేవుడేరు. ఐ హవ్ నెవర్ సీన్ హిమ్, నేను చాలా క్లోజ్గా తిరిగిన కానీ నేను ఎప్పుడు మందాంగ కూడా చూడలేదు. ఆయన ఓ బీరో వైనో దాగిన ముచ్చట్లు కూడా నేను చూడలా. ఆయనను పట్టుకొని డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ ఎడిక్ట్ వాడు పిచ్చోడు, సారీ టు టాక్ స్లాంగ్ బట్ వైట్ ఛాలెంజ్ అని చెప్పను. ఒకసారి అమరవీర్ల స్థూపం దగ్గర పోయి అట్లా చేసిండ్రు, మళ్ళా నిన్న ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మీరు కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ ఇస్ ఎక్స్క్యూజబుల్.
బట్ ఏమంటా ఉన్నాము, మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీమణులందరికీ ఈయన డ్రగ్స్ ఇస్తున్నాడు అని చెప్పని ఎవరిని ఇంప్లికేట్ చేస్తా ఉన్నాను? నీ రాజకీయం కోసం నువ్వు కేటీఆర్ గారిని విమర్శించినావు, ఒక ఎత్తు తప్పు అయినప్పటికీ కూడా నువ్వు నటీమణులు ఎందుకు అంటా ఉన్నాను? వాళ్ళ జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నాగార్జున లాంటి వ్యక్తి ఎవడన్నా చదువుకున్నదా చదువుకోలేదా, మంత్ర కంత్ర ఏందండి భాషది, సొంత కోడలనట అడుగుతాడండి అట్లా? మళ్ళా ఏమంటా ఉంది, సిగ్గు ఎగ్గు లేకుండా, ఐమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ అగైన్, సోదర్ లాంటిది పద్ధతి లేకుండా మాట్లాడింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారి మీద మాత్రం నేను విత్డ్రా చేసుకోనని మాట్లాడుతుంది. ఎట్లుందంటే కత్తి తీసి కస్సిన పొడిచి, నేను కత్తి వెనక తీసిన కదా ఇక నన్ను క్షమించండి అన్నట్టున్నది, పొడిచేది పొడుస్తావు వెనక వీక్కుంటావు మళ్ళీ నేను క్షమించండి అంటున్నావు. ఎ వర్డ్ మేక్స్ మచ్ డీపర్ ఊండ్ దెన్ ఎ నైఫ్. మాట కత్తి కంటే కూడా బలమైనటువంటి ఒక గాయం చేస్తుంది. ఇవాళ నా ఇవాళ మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీమణులందరూ కూడా ఒక తప్పుడు పనుల్లో ఉంటారనేటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక మంత్రి, ఒక సీనియర్ మోస్ట్ లెజిస్లేచర్. మళ్ళీ జస్టిఫై చేసుకుంటా నేను విత్డ్రా చేసుకుంటున్నా అంటుంది. ఈ పాటికి ఆమెను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి ఉండాల్సి ఉండే. నేను చూసిన మహేష్ గౌడ్ గారు ఏదో మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఆమె ఏదో సందేహం, ఏం సందేహం, పోయి కాలు మొక్కాల సమంతది, పోయి కాలు మొక్కాల నాగార్జునది, పోయి కాలు మొక్కాల కేటీఆర్ది, ఆ సినీ నటులు ఆడపిల్లలందరి కాళ్ళు మొక్కాల, పోయి తప్పు మాట్లాడినా అమ్మ అని చెంపలు వేసుకోవాలి. ఐ డిమాండ్ ఈ వేదిక సందర్భం నుంచి రాహుల్ గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఆవిడను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయండి. ఈ బూత్ రాజకీయాలకు దయచేసి మీరు చరమగీతం పాడండి. ఈ చిల్లర రాజకీయాలు తెలంగాణను సర్వనాశనం చేస్తాయి, ప్రజల అభివృద్ధి పక్కకు పెడితే సర్వనాశనం చేస్తాయి. దిస్ కల్చర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ డెమోక్రాటిక్ అండ్ డీసెంట్ సొసైటీ. దయచేసి ఈ చిల్లర రాజకీయానికి చరమగీతం పాడాలంటే, భవిష్యత్తులో ఎవడైనా బూతులు మాట్లాడాలంటే భయపడేటువంటి ఒక రీతిలో ఆ సోదరి. తెలంగాణ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్రసీమ భగ్గుమంటోంది. అక్కినేని ఫ్యామిలీ సమంతపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ జూనియర్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, సుధీర్ బాబు, సమంత, నాగ చైతన్య, అమల, అఖిల్, ఖుష్బు, సుశాంత్ ఇలా అందరు కూడా మంత్రి సురేఖ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మా అధ్యక్షులు మంచు విష్ణు కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దన్నారు. తమ వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దని విష్ణు పేర్కొన్నారు. అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలని తెలిపారు. ఇలా మా ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఓ సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ ఇతర రంగాల వలె పరస్పర గౌరవం మరియు నమ్మకం నడుస్తుంది, కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తోంది. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి చాలా మంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలిపోవటానికి కేచిఆరే కారణమన్న మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి సినిమా పరిశ్రమకు చెందిన వారిని లాగటం ఏంటని ఆవేదన వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య, సమంత హీరోయిన్లపై సురేఖ మాట్లాడిన తీరును చిరంజీవి, జూనియర్, ఎన్టీఆర్, నాని, నాగార్జున తదితర ప్రముఖులంతా కూడా స్పందించారు. తాజాగా నటుడు మహేష్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మా సినిమా కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయని పేర్కొన్నారు. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, ఓ తల్లికి కొడుకుగా ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఆమె భాష పట్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపారు. ఎదుటివారి మనోభావాలను గాయపరచనంత వరకు మనకు వాక్స్యాతంత్రం ఉంటుందని గుర్తు చేశారు. ఇలాంటి చవకబారు, సాధారణమైన నిరాధారణమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సినిమా వారిని లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మన దేశంలోని మహిళలను, సినిమా పరిశ్రమ వారిని గౌరవించాలని సూచించారు. తెల రాజేందర్, బతకడానికి వచ్చావు, ఎంపీగా గెలిచావు, నువ్వు ఎంపీ అయ్యావు, ఓట్లేసిన ప్రజలు మూసీలోనే ఉండాలా? మోడీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు, మేం మాత్రం మూసీని అభివృద్ధి చేసుకోవద్దా? ఈటెల ఇద్దరం మోడీ దగ్గరికి వెళ్దాం, 25,000 కోట్లు తెద్దాం, మూసీలో ఉన్న పేదోళ్లకు పంచుతాం. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు, తీసుకురా.
గుజరాత్ లో అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట కానీ, నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే. నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఈటల రాయందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 5,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచిపెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు. 40,00,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి 5,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రా పోదాం, నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు, రండి సచివాలయానికి. దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల హక్కుల కోసం కాంగ్రెస్ నిరంతరం తన గళాన్ని వినిపించింది మరియు రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నిజాయితీగా పోరాడింది. మా పోరాటం మరియు అంకిత భావానికి ముగ్ధుడై ఈరోజు సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ, హర్యానాలోని బీజేపీ ప్రచార కమిటీ సభ్యుడు మరియు స్టార్ క్యాంపెయినర్ ఎంఆర్ అశోక్ తన్వర్ ఇంజన్ అయితే కాంగ్రెస్ లోని చేరారు. మీ రాకతో దళితుల హక్కుల పోరాటానికి మరింత బలం చేకూరుతుంది. కాంగ్రెస్ కుటుంబానికి తిరిగి స్వాగతం, భవిష్యత్తుకు శుభాకాంక్షలు. హమారా బీచ్ మే పూర్వ సాంసద్ అశోక్ తంవర్ జీ ఆజ్ అపనే ఘర్ మే వాపిస్ ఆ గయే, ఆజ్ ఉన్కీ ఘర్ వాపసీ హో రహీ హై, రాహుల్ గాంధీ జీ ఉన్కా కాంగ్రెస్ పరివార్ కే అందర్ స్వాగత్ కర్ రహే హై, ఔర్ ఆజ్ కా ఐతిహాసిక్ దిన్ మహేంద్రగఢ్ కీ ఐతిహాసిక్ ధర్తీ ఇస్ చీజ్ కీ గవాహ్ బనీ హై, ఔర్ ఐతిహాసిక్ జీత్ ఆజ్ సే ఆప్కే ఆజ్ సే హర్యానా కే అందర్ హోగీ. కాంగ్రెస్ ఆ రహీ హై, బీజేపీ జా రహీ హై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ డిజిటల్ కార్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ మహిళా నేతల ప్రెస్ మీట్. హైదరాబాద్ మహానగరాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి ఊహల నగరం ఫోర్త్ సిటీకి మెట్రో ప్రతిపాదించడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.